దేశంలో ఇంధన ధరలను ఇబ్బడి ముబ్బడిగా పెంచుతూ మోదీ సర్కార్ సామాన్యుడిని అడ్డివిరుస్తోంది. పెట్రోల్ ధర లీటర్కు 100 రూపాయలను ఎప్పుడో దాటిపోగా డీజిల్ ధర సైతం సెంచరీకి దగ్గరవుతోంది. అంతర్జాతీయ విపణిలో క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? కరోనా సంక్షోభంలో అన్ని దేశాల్లో పెట్రోల్ రేట్లు క్షీణించినప్పటికీ మన దగ్గర ఎందుకు తగ్గలేదు? లెట్స్ హావ్ ఎ లుక్. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 101.64 పైసలు, డీజిల్ 89.87 రూపాయలకు చేరుకుంది. ముంబైలో రికార్డు స్థాయిలో లీటర్ పెట్రోల్ ధర 107.71 రూపాయలుగా ఉండగా డీజిల్ ధర 97.52 రూపాయలకు చేరింది. పెట్రోల్ డీజిల్ ధరలు అంతకంతకు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వంపై సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంధన ధరలకు కళ్ళెం వేయకపోవడం యూపీఏ సర్కార్ ప్రధాన వైఫల్యమంటూ అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ధరల పెంపులో గత ప్రభుత్వాన్ని మించిపోయింది. ఇంధన రంగం నుంచి గత 7 ఏళ్లలో కేంద్రంలోని మోదీ సర్కార్కు వచ్చిన రాబడి అక్షరాల 24 లక్షల కోట్లు. ఈ మొత్తం ఆదాయంలో పెట్రోల్ డీజిల్ పై కేంద్రానికి ఎక్సైజ్ సుంకం రూపంలో వచ్చిన ఆదాయమే 18 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఫలితంగానే అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు నింగిని తాకుతున్నాయి. వాస్తవానికి లీటర్ పెట్రోల్ మూల ధర 40.90 రూపాయలు మాత్రమే, కానీ దానిపై 32.9 రూపాయలను ఎక్సైజ్ సుంకంగా కేంద్రం విధిస్తోంది. వీటికి వ్యాట్, డీలర్ కమిషన్, ఇతరత్ర పన్నులు కూడా తోడై లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలు దాటిపోతుంది. యూపీఏ సర్కార్ 7 ఏళ్లలో పెట్రోల్ ధరను 77%, డీజిల్ ధరను 66% పెంచిందని, తాము 7 ఏళ్ల వ్యవధిలో పెట్రోల్ ధరను 40%, డీజిల్ ధరను 56% పెంచామని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే యూపీఏ హయాంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 22% పెరిగాయి. ఈ పెరుగుదలకు అనుగుణంగా అప్పటి సర్కార్ ఇంధన ధరల్ని పెంచింది. అయితే బీజేపీ హయాంలో గత 7 ఏళ్ల వ్యవధిలో ముడి చమురు ధరలు 28% తగ్గాయి. అయినప్పటికీ మోదీ సర్కార్ పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూనే ఉంది. కరోనా సంక్షోభంలోనూ పెట్రోల్ డీజిల్ ఇంధనాలపై పన్ను నమోదు మోగించింది మోదీ సర్కార్. 2020 మార్చిలో లీటర్ డీజిల్ పై 16 రూపాయల వరకు, పెట్రోల్ పై 13 రూపాయల వరకు భారం పెరిగింది. పెట్రోలియం ప్రణాళిక విశ్లేషణ విభాగాల ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్ రంగం నుంచి వచ్చే ఆదాయం గత 4 ఏళ్లలోనే రెట్టింపైనట్టు తెలుస్తోంది. 2 ఏళ్లలో పెట్రోల్ రంగం నుంచి కేంద్రం ఆదాయం 2.81 లక్షల కోట్లు పెరిగింది. పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకం రూపంలోని 2016-17లో 2.43 లక్షల కోట్లు కాగా 2020-21లో రికార్డు స్థాయిలో 3.71 లక్షల కోట్లు వచ్చింది. మొత్తంగా గత 7 ఏళ్ల కాలంలో ఇంధన రంగం నుంచి కేంద్రానికి 24 లక్షల కోట్ల రాబడి లభించింది. 2019 చివరిలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ సుంకాలను పెంచి వాస్తవ ధరను కప్పిపెట్టి సామాన్యుల జేబుల్లోకి వెళ్లాల్సిన డబ్బును కూడా కేంద్రం దోచేసింది. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు విషయంలో ఆసియా ఖండంలోనే భారత్ అగ్రస్థానంలో ఉంది. ఆర్థికంగా సామాజికంగా భారత్ కంటే ఎంతో వెనుకబడ్డ పొరుగు దేశాలు భూటాన్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, బంగ్లాదేశ్ కంటే మన దగ్గరే ఇంధన ధరలు ఎక్కువగా ఉన్నాయి.